ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. వారికి పాజిటివ్ వస్తే ఉద్యోగం ఇవ్వటానికి సంకోచిస్తున్నారు. ఈ దారుణ పరిస్థితి చైనాలో బయటపడింది. జింగ్స్ ప్రావిన్సీలోని నాన్టాంగ్లోని 16 కంపెనీలు తమ వద్ద ఉద్యోగాల కోసం వచ్చిన 168 మంది మహిళలకు అక్రమంగా ప్రెగ్నెన్సీ టెస్టులు చేయించాయి. దీనిని ఉద్యోగం ఇచ్చే ముందు నిర్వహించే ఫిజికల్ టెస్ట్గా చెప్పుకొచ్చాయి. నాన్టాంగ్లో ఒక ఆన్లైన్ పబ్లిక్ లిటిగేషన్ సంస్థ ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు ఆ సంస్థతో కలిసి కొన్ని ఆసుపత్రులు, ల్యాబ్లలో తనిఖీలు చేసింది. వీటిలో దానికి కొన్ని ఆధారాలు దొరికాయి. నేరాలకు పాల్పడిన కంపెనీకి $6,900 ఫైన్ విధించే అవకాశాలున్నాయి. ఓవైపు చైనాలో జనన రేట్లో తగ్గుదల నమోదవుతుండగా, మరోవైపు కంపెనీలు గర్భిణీలను ఉద్యోగాల్లో తీసుకోవటానికి సంకోచిస్తున్నాయి. ఆ దేశంలో చాలా కంపెనీలు పిల్లల్ని సాకే వయసులోని మహిళల్ని విధుల్లోకి తీసుకోవటానికి ఇష్టపడలేదు. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూలలో మహిళలకు సంబంధించిన ఫ్యామిలీ ప్లానింగ్ వివరాలను సేకరిస్తున్నాయి. వాస్తవానికి చైనాలో కంపెనీల యాజమాన్యాలు గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, అదేవిధంగా గర్భిణీల విషయంలో వివక్ష చూపడంపై నిషేధం ఉంది. గత 2 నుంచి చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. 1949 తర్వాత ఈ స్థాయిలో తక్కువ జననాల రేటు నమోదవటం ఇదే తొలిసారి. ఈ పరిణామాలు చైనా ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదకరమే. దీంతో దాదాపు 35 నుంచి అమల్లో ఉన్న వన్ చైల్డ్ పాలసీని తొలగించింది. 2021 నుంచి చైనాలో 3 పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చింది.